సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎక్కడ పనులు ఆగకుండా జరగాల్సిందే అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాలూరు మున్సిపాలిటీలో ఆరు కోట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి ఎన్నికలు సమీపిస్తున్నాయి వీటిని త్వరితగతిన పూర్తి చేయాలి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే మొత్తం ప్యాకేజీ ఒకరికి అప్పగించాలని అన్నారు దీన్ని బట్టి చూస్తుంటే లేదు లేదు అంటూనే జగన్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లేలా కనిపిస్తోంది వైసీపీ లెబెల్ ఎంపీ రాజు ఆంధ్రాలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికీ చాలాసార్లు ప్రకటించారు అందులో కర్ణాటక ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికలు రావచ్చని అన్నారు కానీ ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు జరిగిపోతున్నా కూడా ఆంధ్రాలో ఎలాంటి ఎన్నికలు జరగడం లేదు అయితే రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై జగన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు దీన్ని ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వం అదునుగా చేసుకుని చంద్రబాబు కూడా కొద్ది రోజుల్లోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని టీడీపీ శ్రేణులకు చెబుతూ వచ్చారు ఎందుకంటే ఎన్నికలు ఉంటే టీడీపీ కార్యకర్తలు యాక్టివ్గా ఉంటారు లేకపోతే ఇనాక్టివ్ అయిపోతారు ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం మండలం జిల్లా వ్యాప్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది చురుగ్గా కార్యకర్తలు ఉన్నప్పుడే ఆ పని సజావుగా సాగుతుంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది ఈ విధమైన ఆలోచనలతో చంద్రబాబు నాయుడు శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు కానీ రఘురాం కృష్ణం రాజు ఇప్పటికే ఒక నలభై యాభై సార్లు ఎన్నికల గురించి మీడియా ఎదుట ప్రస్తావించారు కానీ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కనిపెట్టకపోతున్నారు ప్రస్తుతం అయితే రఘురామ చెబుతున్న మాట తెలంగాణలో కేసీఆర్తో పాటు జగన్ ఎన్నికలకు వెళ్తారు ఎందుకంటే ఒకేసారి అక్కడ ఇక్కడ ఎలక్షన్స్ జరగడం వలన ఆంధ్ర ఓటర్లు ఆంధ్రాలోని తెలంగాణ ఓటర్లు తెలంగాణలోనే ఓటు వేయడం ద్వారా ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఓట్లు ఎవరికి పాడు దాదాపు ఎక్కువగా టీడీపీకి పడే అవకాశం ఉంటుందని భావిస్తే జగన్ కేసీఆర్తో పాటు ముందస్తుకు వెళ్తారు లేకపోతే సాధారణ ఎన్నికలకే వెళ్లాలని జగన్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుందని అన్నారు చూడాలి మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో